గొడ్డలి తీసుకొచ్చి ఈ భూమి మీద అని వీళ్ళ మీద దాడులు చేసి గుడిసెలు పీకేయకపోతే అడ్డు వెళ్ళినందుకు ఒక మహిళ బొట్నవేలు కూడా నరకడం జరిగింది. ఈమెనైతే నువ్వేనా వీళ్ళందరికీ లీడర్ అని జైల్లో పెట్టి అందరినీ మహిళలందరినీ కూడా 12 మందిని 8 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇక మహిళలని కూడా చూడకుండా ఇంత దారుణంగా 8 రోజులు చంటి పిల్లల తల్లులని కూడా చూడకుండా 8 రోజులు జైల్లో పెట్టి చేతులు ఇటుదిప్పు అని నీళ్లు పోసి కొట్టడం జరిగింది. మరి ఇలాంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే ఈరోజు ప్రభుత్వం ఉన్నట్ట సచ్చినట్ట ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రజల కోసం కాదా, ప్రజలను ఆదుకోవడం కోసం కాదా, ప్రజలకు మేలు చేయడం కోసం కాదా? కేసీఆర్ గారు తల నరుక్కుంటాను అంటున్నాడు కదా, అన్నాడు కదా, మాట తప్పితే ఎన్నిసార్లు తల నరుక్కోవాలి? కేసీఆర్ గారు కోడి పట్టాలు ఇస్తానని కేసీఆర్ గారు చెప్పలేదా?